YCP Prabhutva Vaifalyalanu Endagatti, Janamloki Teesukeltaniki, TDP Adhineta, Action Plan Ready Chesukunnaru. Abaddapu Pracharalu, Amalukani Hamilto, Prajalni Mabbipedutunnarani, Chandrababu Fire Avutunnaru. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి వైసీపీ కుట్రలు కుతంత్రాలతో చేయాల్సినవన్నీ చేస్తుందని టీడీపీ బాస్ ఆరోపిస్తూ జనక్షేత్రంలోకి వస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసింది, ప్రజలకు చేసిందేమిటి, ఏ రంగానికి ఏమాత్రం వరగబెట్టింది, ఎంత అప్పు చేసింది, ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, రాజధాని సంగతి ఏంటి, ఇలా ఏ ఒక్కటి వదలకుండా అన్ని విషయాలను ఏపీ ప్రజానీకానికి తెలియజేయడానికి హైటెక్ పద్ధతిని ఎంచుకున్నారు. అసలు కొత్త స్ట్రాటజీ ఏంటో ఇవాల్టి పాలిటిక్స్ లో చూద్దాం. హైటెక్ సీఎంగా పేరున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రాజెక్టుల పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి వైసీపీ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జగన్ చేతకానితనాన్ని ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ప్రతి పల్లెకు మెసేజ్ చేరేలా సాంకేతికతను సమకూర్చుకుంటున్నారంట. అదే కార్యాచరణతో చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు. ఈ దెబ్బతో వైసీపీ బండారం మొత్తం బయటపడిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని, ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు చెబుతుంటారు. అయితే ప్రజాక్షేత్రంలో వైసీపీ పరిస్థితి ఏంటో తేల్చడానికి మాజీ సీఎం పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారంట. ఈ క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్నారు. తెలుగు నేలకు జలాహారం పేరుతో పెన్నాటు వంశధార వరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటించనున్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో చంద్రబాబు టీడీపీ నేతలు పరిశీలించనున్నారు. ఈ జలాహారం యాత్ర కర్నూలు జిల్లాలో మొదలై శ్రీకాకుళం వరకు సాగనుంది. పెన్నా నుంచి వంశధార వరకు ఉన్న కీలక ప్రాజెక్టు పనులను బాబు పరిశీలించనున్నారు. ఇరిగేషన్ రంగంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రోడ్ షోలు సభలు నిర్వహించేందుకు టీడీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర స్వరూపాన్ని మార్చే నదుల అనుసంధానం ప్రక్రియకు జగన్ ప్రభుత్వం చేసిన నష్టంపై ప్రశ్నిస్తూ చంద్రబాబు పర్యటన జరగనుంది. ఆ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి చంద్రబాబు యాత్ర ప్రారంభమైంది. మొదటి 4 రోజుల్లో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ముఖ్యమైన ప్రాజెక్టులను బాబు సందర్శించనున్నారు. ఇలా చేయడంతో ఇరిగేషన్ రంగాన్ని, ప్రాజెక్టులను జగన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే కాని విజయవంతమైతే వైసీపీకి చుక్కలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇన్ని రోజులు ఏపీ అభివృద్ధి గురించి ఎక్కడా ఎలాంటి చర్చ జరగకుండా వైసీపీ భావోద్వేగాలతో రాజకీయం చేస్తూ వస్తోందన్న అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం ఏం చేస్తోంది అనే విషయాలను ఆలోచింపచేయడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారంట. ఇప్పటికే టీడీపీ హయాంలో ఏ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది, టీడీపీ హయాంలో ఎన్నెన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి అనే విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టుల దగ్గరికే వెళ్లి సందర్శించాలని నిర్ణయించడం వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోందంట. ప్రతిరోజు ప్రాజెక్టుల వద్దకెళ్లి అక్కడే నిద్ర చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని ఫిక్స్ అయ్యారంట. అదేవిధంగా చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనను ప్రతి పల్లెకు చేరేలా P4 LED డిస్ప్లేతో కూడిన వాహనాలను పంపనున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టులు ఒక్కటే కాదు, అన్ని రంగాల విషయంలోనూ జగన్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.